జూలై 8వ తేదీ స్వర్గీయ ప్రీతమనాయకులు రాజశేఖర్ రెడ్డి గారు జన్మదినం రోజు నుంచి ఈ రాష్ట్రంలో గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పేరిట ఒక కార్యక్రమాన్ని రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూపొందించడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న సమస్యలు వాటి తాలూకా పరిస్థితుల్ని తెలుసుకొని ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేసే విధంగా ఈ ఒక ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుందని, ఆ విధంగా 8వ తేదీన జరగబోయే ఈ కార్యక్రమం కోసం జూలై 4వ తేదీన హైదరాబాద్లో పార్టీ ఆఫీస్ లోటస్ పాండ్లో రాష్ట్ర పార్టీ కార్యక్రమాన్ని ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశానికి జిల్లా నుంచి ఉన్న శాసనసభ్యులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, మరి పార్టీ పెద్దలు అందరూ కూడా వెళ్ళడం జరుగుతుందని, ఆ సమావేశంలో మరి 8వ తేదీ నుంచి జరగబోయే కార్యక్రమం కోసం ఒక దశ దిశని పార్టీ అధ్యక్షులు ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు నిర్దేశిస్తారు. ఆ కార్యక్రమం ప్రకారం ఈ జిల్లాలో మరి పార్టీ జిల్లా పార్టీ నేతృత్వంలో ఈ గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మండల స్థాయి నాయకుల్ని కార్యకర్తల్ని సమావేశపరిచి 8వ తేదీ నుంచి మొదలయ్యే ఈ గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని జయప్రదం చేసే విధంగా కార్యాన్వకుల్ని చేయమని మరి నియోజకవర్గం ఇన్ఛార్జీల్ని సందర్భంగా తెలియజేస్తున్నాం. మండల స్థాయి నాయకుల్ని కార్యకర్తలను సమావేశపరిచి కార్యక్రమ వివరాలు తెలియజేస్తే గ్రామస్థాయికి వారు ఆ కార్యక్రమాన్ని ప్రచారం రూపాన తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందని, తద్వారా కార్యక్రమం పూర్తి స్థాయిలో జయప్రదం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రభుత్వ పరంగా ఏమైనా కార్యక్రమాలు చేస్తే ఒక సమావేశాలు నిర్వహించి ఆ కార్యక్రమాన్ని తెలియజేస్తున్నారే తప్ప నిజంగా ప్రజలు పడుతున్న అవస్థలు కానీ కష్టాలు కానీ అవసరాలు కానీ ప్రభుత్వం తెలుసుకునే పరిస్థితిలో లేదని, మరి ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా బాధ్యతాయుతంగా మరి కార్యక్రమాన్ని నిర్వహించడం వలన ప్రజల్లో మమాయకమయ్యే అవకాశం వస్తుందని, అలాగే ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి కూడా అవకాశం కలుగుతుందని తెలియజేస్తూ, మరి రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి కానీ సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయటం లేదు. ఏదో కంటి తుడుపు చర్యగా కార్యక్రమాలు నిర్వహిస్తూ అదే బ్రహ్మాండమైన కార్యక్రమాలుగా మరి వారికి ఉన్న సొంత ఛానల్స్ ద్వారా కానీ పత్రికల ద్వారా కానీ ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. ఈరోజు వర్షాకాలం మొదలైంది. వర్షాకాలం వచ్చిన తర్వాత వైరల్ ఫీవర్స్ కానీ మలేరియా కానీ డయేరియా కానీ వచ్చే పరిస్థితిలో మరి ఫాగింగ్ చేస్తూ ఎక్కడికక్కడ గ్రామీణ ప్రాంతాల్లో బ్లీచింగ్ పౌడర్లు వేసి వ్యాధులు వ్యాపించకుండా రాకుండా చేయవలసిన పరిస్థితిలో, మరి ఎక్కడైనా వ్యాధి బయటపడితే ఆదరాబాదురుగా ఈ వైద్య బృందాలు వెళ్తున్నాయి కానీ ఆ వ్యాధులు రాకుండా ఏ విధంగా చేయాలనే ఆలోచన మాత్రం చేయట్లేదని, మరి నిన్న కాక మొన్న కొత్త వలసలో ఈ డయారియా ప్రాబ్లం అయితే అనేక మంది అవస్థలు పడుతుంటే వచ్చిన తర్వాత ప్రభుత్వం చర్యలు తీసుకోవడం అనేది తప్పుగా మేము తెలియజేస్తున్నాం. ఈ వర్షాకాలం వచ్చేటప్పుడు ఏ విధమైన వ్యాధులు వస్తాయి, ఆ వ్యాధులు రాకుండా నిరోధించేందుకు ఏ విధంగా ప్రయత్నం చేస్తున్నాం అనేది ఒక ఆలోచన చేయాలని, ఆ విధంగానే ఫాగింగ్ కానీ బ్లీచింగ్ కానీ పేపర్ల మీద కొంటున్నారు, పేపర్ల మీద ఉపయోగిస్తున్నారు తప్ప వాస్తవంగా అవి ప్రజల్లోకి ఉపయోగపడే విధంగా చేయటం లేదు అన్న విషయాన్ని మరి ప్రభుత్వం గమనించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో ఇంకొక ప్రధాన సమస్య అగ్రిగోల్డ్ బాధితులు అనేక విధాలుగా బాధలు పడుతూ అగ్రిగోల్డ్లో డిపాజిట్లు వేసి అనేక మంది నష్టపోయిన పరిస్థితిలో వారు ఆందోళన చేస్తున్నా వాళ్ళు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నా ప్రభుత్వం సీరియస్గా తీసుకోకపోవడం వలన లక్షలాది రూపాయలు డిపాజిట్లు వేసిన ప్రజలు ఇవాళ నష్టపోయారు. ఆ డిపాజిట్లు వేయించిన ఏజెంట్లు కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిలో ఈరోజు ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది. మరి రాష్ట్ర ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకొని
ఏదో వారి ఆస్తులు వేలమేస్తున్నాం, వచ్చిన డబ్బును ఏదో ప్రజలు పంచుతాం అనే ఆలోచన కాకుండా సీరియస్గా తీసుకొని వెంటనే నిజంగా ఎన్ని ఆస్తులు ఉన్నాయి, బినామీల పేరునున్న ఆస్తులు కూడా జప్తు చేయవలసిన అవసరం కానీ ప్రభుత్వం ఆధీనంలో తీసుకొని వేలం వేయవలసిన అవసరం కానీ ఉంది. మరి డిపాజిట్లదారులకు కానీ ఏజెంట్లకు కానీ న్యాయం చేయవలసిన పరిస్థితి ప్రభుత్వం మీద ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తాను. జూలై 8వ తారీఖున గడప గడపకు YSR అని చెప్పి తీసేసిల్లు రాజ్ సెక్రటరీ ధర్మరాయణ 3 నెలల పాటు ప్రతి ఇంటికి వెళ్ళమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశం ఇవ్వడం, దాని ప్రకారం ఇంతకుముందు జిల్లా కమిటీ సమావేశం ఏర్పాటు చేసి అందరూ కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఆ కార్యక్రమం ఏర్పాటు చేయడం కారణం ఇందాక మన అధ్యక్షుడు గారు చెప్పినట్టు ఆ కుటుంబ సమస్యల గురించి కానీ వారు పడే ఇబ్బందుల గురించి పరిష్కరించడానికి ప్రయత్నం చేయడమే కాకుండా ప్రభుత్వం చేసిన దుష్పరిపాలన గురించి విశ్యంగా ప్రజలకు చెప్పాలని చెప్పి ప్రధానంగా ఆయన చెప్పడం కూడా జరిగింది. ఈ విధంగా కార్డులు తీసేస్తున్నారు, ఏ విధంగా పెన్షన్లు తీసేస్తున్నారు, ఇవన్నీ కూడా ప్రజలకు సవివరంగా చెప్పవలసిన బాధ్యత మన పార్టీ మా పార్టీ మీద ఉందనక అది కూడా చెప్పుకొని కూడా వారు ఆదేశించడం జరిగింది. ఇవన్నీ కూడా స్పష్టంగా ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం ఏ విధంగా ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందో అవన్నీ కూడా మరి అక్కడ ఉన్న ప్రజలకు చెప్పడం జరుగుతుందని మాత్రం మనం చేస్తాం. మరి ఈ రాష్ట్రంలోని 8వ తారీఖు నుంచి కూడా ఆ నిర్ణయం ప్రకారం మరి రేపు 4వ తారీఖు నుంచి మరి మళ్ళీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు జిల్లా పార్టీ అధ్యక్షులు అందరితో కలిపి అక్కడ విధి విధానాలను ఖరారు చేయడానికి రేపు 4వ తారీఖున కార్యక్రమం పెట్టారు. ఇప్పటికే జిల్లా ఎలాగ ప్రోగ్రామ్ని ఈ గడప గడప కార్యక్రమం అనేది సుమారు 5 నెలల కార్యక్రమం జరిగే కార్యక్రమం. 4 మండలాల్లో కూడా ఎలాగ ఈ కార్యక్రమం చేయాలి, ఏ మండలం నుంచి ఎలాగ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, అలాగే 4 మండలాలు చేస్తున్న మోసపూరితమైన వాగ్దానాలు ఆ ఒక ప్యాంప్లెట్ రూపాన సుమారు ఎన్నికలప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలోనే సుమారు 200 వాగ్దానాలు ఈ రాష్ట్ర ప్రజలకి వాగ్దానాలు ఇచ్చి ఎన్నికలో గెలిచిన తర్వాత ఈ 200 వాగ్దానాలు ఏ ఒక్క వాగ్దానాన్ని కోసం ఒక ప్యాంప్లెట్ పట్టుకొని ఒక ఇంటికి 2 నిమిషాల వరకు కూడా ఈ 200 పాయింట్ల మీద ఆ కార్యక్రమాలన్నీ జరిగాయా లేదా, జరిగితే జరిగాయని జరగకపోతే జరగలేదని చెప్పేసి ఆ కార్యక్రమం తీసుకెళ్ళడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఏదైతే ఈ ప్రభుత్వం రైతులకి రుణమాఫీ గురించి కానివ్వండి, డ్వాక్రా గ్రూపు రుణమాఫీల గురించి కానివ్వండి, అలాగే విద్యార్థులకు సంబంధించిన ఉద్యోగాలు కానివ్వండి, నిరుద్యోగ వృత్తి కానివ్వండి, ఈ రాష్ట్రానికి అనేకమైన వాగ్దానాలు చేశారు. ఆ వాగ్దానాలన్నీ జరుగుతున్నాయా లేదా అనేది దాని మీద ప్రధానంగా తీసుకెళ్లే కార్యక్రమం చేస్తున్నా కనుక. అలాగే ప్రభుత్వం ఇప్పుడు చేపడుతున్న కార్యక్రమం మీ అందరికీ తెలుసు, ఏరువాక అనే కార్యక్రమం అన్నది రైతులందరూ కూడా వర్షం పడింటే దుక్కుతుంటారు, విత్తనాలు వేస్తారు. కానీ ప్రభుత్వం కాలయాపం చేయాలనే ఉద్దేశంతోనే ఏరువాక కార్యక్రమం అనే పెద్ద అట్టహాసంగా కార్యక్రమాలు చేపట్టి దానికి నిధులు దుర్వినియోగం చేస్తున్నారు తప్పించి ప్రజలకు ఒకటి కూడా వినియోగపరిచే కార్యక్రమం జరగట్లేదు. ఏరువాక కార్యక్రమాలు చెప్తున్నారు, రైతులకు మేము రుణమాఫీ చేస్తాం, ఈ రాష్ట్రంలోనే ఈ దేశంలోనే ఎక్కడ కూడా రుణమాఫీలు అంత ఎత్తున పెద్ద ఎత్తున జరగలేదని రుణమాఫీ చెప్తున్నారు. ప్రజలు మొన్న మంత్రి గారిని చీపురుపల్లిలో నియోజకవర్గంలోని రుణమాఫీ తాలూకా పత్రాలు పంపిణీ జరుగుతున్నప్పుడు ఆ రైతులు వేసి నాకు 150,000 రూపాయలు రుణం ఉంది, 150,000 రూపాయలకి నాకు 8,000 వచ్చింది, 8,000కి 7,000 రూపాయలు వడ్డీ కట్టిస్తే నాకు 1,000 వచ్చింది, ఆ 1,000 జమ చేస్తే నేను 5 సంవత్సరాల్లో నాకు ఎప్పుడు తీరుతుంది, మళ్ళీ రుణం నాకు ఎప్పుడు ఇస్తారనే పరిస్థితి, బ్యాంకుల నుంచి రుణాలు రాని పరిస్థితి అని చెప్పి రైతులు మంత్రిని నిలదీసే కార్యక్రమం చేస్తే దానికి మంత్రి గారు సమాధానం చెప్పలేక మేము రుణ పత్రాలు పంపిణీ చేస్తాను కానీ నీ సమాధానం ఆఫీసులు చెప్తారని చెప్పుకునే పరిస్థితి ఈరోజు. అటువంటి పరిస్థితుల్లోని అంతేకాకుండా ఈరోజు నీరు చెట్టు కార్యక్రమం పైనుంచి పెద్దలు చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి మంత్రులందరూ దోచుకునే కార్యక్రమం చేస్తున్నారు. కార్యకర్తలందరూ కూడా మరి తెలుగుదేశం కార్యకర్తలు ముఖ్యంగా నాయకులు తెలుగుదేశం కింద ఉన్న నాయకులందరూ కూడా ఆలోచన ఏంటంటే ఏ కార్యక్రమాలు గ్రామాల్లో జరగట్లేదు, ఏవి చేయలేకపోతున్నాం, ప్రజల్లోకి వెళ్ళలేకపోతున్నాం అని విమర్శ చేస్తున్న పరిస్థితిలో మీకు గతంలోని ఫుట్వర్ వర్క్లో ఎలాగైతే దోచుకున్నారో అలాగే నీరు చెట్టు అనే కార్యక్రమం చేపట్టి నీరు చెట్టు ద్వారా చెరువులకు ఒక్కొక్క చెరువుకి 5 లక్షలు ఏదైతే ఉపాధి హామీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో
దాన్ని చట్టాన్ని తీసుకొచ్చి దానికి ఎవరైతే ప్రజలకు లబ్ధి చేకూర్చే కార్యక్రమాన్ని తీసుకొచ్చి నాయకులకి చేకూర్చే విధంగా నీరు చెట్టు ద్వారా మరి ఏదైతే దోచుకునే కార్యక్రమం కింద స్థాయిలో నాయకులు కూడా దోచుకునే కార్యక్రమం పార్టీని విమర్శించకుండా ఉండడానికనే కార్యక్రమం చేపట్టారు. మళ్ళీ ఇంకో మరొక కార్యక్రమం ఏదైతే ఉపాధి పథకంలో నుంచి నిధులు తీసుకొచ్చి ఇంకా 50% నిధుల వరకు కూడా సీసీ రోడ్లని చెప్పో లేకపోతే వాళ్ళకున్న ఎవరైతే నామినేటెడ్ మీద అక్కడ ఉన్న సర్పంచ్కి విలువ లేకుండా అక్కడ ఉన్న ఎంపీటీసీకి విలువ లేకుండా నామినేటెడ్ మీద వాళ్ళ జన్మభూమి కమిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం కానివ్వండి. గతంలో ఇంకా కొన్ని చెరువులకి నీటి సంఘ అధ్యక్షులు ఎన్నికలు జరగకపోయినప్పటికీ కూడా వాళ్ళే నామినేటెడ్ చేసి కలెక్టర్ గారు నామినేటెడ్ చేసి ఆ చైర్మన్కే మళ్ళీ ఈ కార్యక్రమం నామినేటెడ్ మీద ఇచ్చే కార్యక్రమాలు చేస్తుంది. ఇప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వం దోచుకునే కార్యక్రమం చేస్తుంది. అది ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ప్రజలు ఇప్పటికే రాష్ట్రంలోని వ్యతిరేక భావం కనిపిస్తుంది. కాకపోతే ఎన్నికలు లేవు కనుక ఎన్నికలైనంత వరకు కూడా మరి ప్రజలు సహనం వహిస్తున్నారు. తప్పకుండా తిరగబడే పరిస్థితి రేపు 2019 ఎన్నికల్లోని డిపాజిట్ కనీసం 10 సీట్లు కూడా రాని పరిస్థితి తెలుగుదేశానికి పరిస్థితి అని చెప్పి తెలియజేస్తాను. అలాగే చూసుకుంటే నిన్న చీర్పులో ఒక ఇష్యూ జరిగింది. పత్తిపేట పుల్లారావు గారు మినిస్టర్ గారు వచ్చినప్పుడు మార్కెట్ కమిటీని మేము ఇంకో దగ్గర తరలిస్తున్నామని చెప్పి స్థల పరిశీలన అన్నారు. మళ్ళీ మార్కెట్ కమిటీలో రైతు బజార్ అని చెప్పి 13 లక్షల రూపాయలు ఖర్చు పెట్టించి అక్కడ షట్లు వేసే కార్యక్రమం చేస్తున్నారు. అంటే ఇదేంటంటే ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి మోసం చేసి ప్రజల్ని తప్పుదోవ పెట్టించే కార్యక్రమం. దంతాలకు నిధుల్ని వాళ్ళకి వాళ్ళ కార్యకర్తలకి చేకూర్చే కార్యక్రమం తప్పించి ఇది ఒక కన్స్ట్రక్టివ్గా కార్యక్రమం జరిగే పరిస్థితి కనుక ప్రజలందరూ కూడా మరి గమనిస్తున్నారు. దాన్ని వైఎస్ఆర్ పార్టీ ఈ గ్రామాలకు వెళ్ళి ఎత్తి చెప్పవలసిన అవసరం ఉందని చెప్పి పార్టీని బలిష్టం చేయడానికి పటిష్టం చేయడానికి అన్ని విధాలుగా మీరు చేస్తున్నారు. పార్టీ అధ్యక్షులు ఏదైతే ఆదేశాలు ఇస్తారో ఈ జిల్లాలో ఏదైతే ఆదేశాలు ఇస్తారో మా వైఎస్ఆర్ అంటే జిల్లా రాష్ట్ర స్థాయి అధ్యక్షులు కానివ్వండి జిల్లా స్థాయి అధ్యక్షులు ఏదైతే ఆదేశాలు ఇస్తారో ఆదేశాలు మేము చూసే తప్పకుండా నియోజకవర్గంలోని మేము 4 మండలాల్లో కూడా ఒక ప్రణాళిక ఒక మండలంలోని అంటే ఒక మండలాన్ని నెలకొస్తారనే అనేది ప్లాన్ చేసుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని మీ ద్వారా తెలియజేసుకుంటాం. ఇప్పుడున్న ప్రభుత్వం అధికార పార్టీ ప్రభుత్వం శాసనసభ్యులే ఎంఆర్ఓల మీద వాళ్ళ మీద చేసుకునే పరిస్థితి దాన్ని తీసుకెళ్ళే మరి ఇక్కడ ముఖ్యమంత్రి గారు పంచాయతీ పెట్టించి కనీసం అధికారులకి భరోసా ఇవ్వడానికి పరిస్థితి